నమస్తే అండి, విశ్వ వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. మూడున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? ఏవో నాలుగు సంక్షేమ పథకాలు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గాన్ని కదిలించినా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని ప్రశ్నించినా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత మూడున్నరేళ్లలో ఏ ప్రభుత్వం మూటగట్టుకోని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత అసంతృప్తిని ఎలా మూటగట్టుకుంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలనా వైఫల్యాలు అలాగే ప్రభుత్వ పతనానికి గల కారణాలు ఏంటి అనేది తెలుగువారైన ఒక సర్వే సంస్థ వారు నేరుగా వివిధ వర్గాల ప్రజల దగ్గరకు వెళ్ళి సర్వేని నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రధాన కారణాలు ఏంటి అనేదైతే మనకు వివరాలను పంపించడం అయితే జరిగింది. అంటే ఆ సర్వే సంస్థే కాదు చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల అసంతృప్తి ఉంది అని చెప్పేసి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్న పరిస్థితి. ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అభినందించి తీరాలి. ఎందుకంటే మంత్రులతో ఎమ్మెల్యేలతో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం వర్క్షాప్లో ఆయనే చెప్పారు, 72 మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉంది, మీరు పనితీరు మార్చుకోవాలి, నా గ్రాఫ్ బాగుంది కానీ మీ గ్రాఫ్ అసలు చాలా డౌన్లో ఉంది అని. ఈ విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజం ఒప్పుకున్నందుకు అభినందించి తీరాలి. అంటే 151 మంది ఎమ్మెల్యేలుంటే సగానికి సగం దాదాపుగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత. ఈ విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించి నా గ్రాఫ్ పెరిగింది మీ గ్రాఫ్ బాగాలేదన్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు వేరువేరు కాదు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఒక గొడుగు కింద వాళ్ళే, ఒక గొడుగు కింద పక్షులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఏ అంశాలు అంటే మూడున్నరేళ్లలోనే ఇంత వ్యతిరేకతని, ప్రజల్లో ఇంత అసహనాన్ని గల కారణాలేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పతనానికి గల కారణాలు ఏంటి అనేది ఆ సర్వే ఏదైతే కొన్ని పాయింట్లు పంపించిందో ముఖ్యమైన కారణాలు వాటిని మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మొదటిది ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ ఆర్ డిసాటిస్ఫైడ్. రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అదేంటి, రైతు భరోసా ఇస్తున్నారు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు అని అనుకుని ఉండొచ్చు, కానీ అది ఏ మూలకి కబురు? మీటర్లు పెడతా ఉన్నారు మోటార్లకి, ఏదో కేంద్ర ప్రభుత్వం ఒక 4,000 కోట్లు ఇస్తుందని. తెలంగాణలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మా రైతులకు మేము ఉరేయము ఆ మీటర్లకి అని అక్కడ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీటర్లు పెడతా ఉన్నారు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం. అలాగే పంటలు పండిస్తే సకాలంలో అంటే పంట చేతికొచ్చే నాటికి కూరగాయలు కావచ్చు మిగతావి కావచ్చు ధర పడిపోతూ ఉంది, దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతూ ఉంది. ధాన్యం కొనుగోలు చేస్తే సకాలంలో రైతులకి ఆ ధాన్యం కొనుగోలు డబ్బులు వేయలేకపోతూ ఉన్నారు. దీంతో అప్పులు తీసుకొచ్చి పంటను పండించిన వాళ్ళు ఆ వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉంది, ఎప్పటికో 4 నెలలకో 6 నెలలకో 5 నెలలకో వేస్తే ఏంటి రైతుల పరిస్థితి? అలాగే ఏదైతే ప్రకృతి విపత్తులు వరదలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఆ పంట నష్టం అంచనా కూడా సరిగా వేయలేకపోతూ ఉన్నారు, సకాలంలో నష్టం కూడా రాలేకపోతూ ఉంది. ఈ అంశాలన్నిటిపైన కూడా రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నట్లు. రెండో పాయింట్, ఎడ్యుకేటెడ్ యూత్ అండ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఆర్ అగేనెస్ట్. చదువుకున్న యువత కానీ నిరుద్యోగ యువత కానీ చాలా అసంతృప్తిగా ఉంది. దేనికంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని హామీ ఇచ్చారు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ వేస్తాం ప్రతి ఏడాది అన్నారు. జాబ్ క్యాలెండర్ అద్భుతంగా వేశారు, కేవలం 10,143 ఉద్యోగాలతో. అదేమంటే వాలంటీర్ల ఉద్యోగాలు చూపిస్తారు, సచివాలయంలో ఉద్యోగాలు చూపిస్తారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఉండే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చూపించి ఇదిగో మేము 5 లక్షలు ఇచ్చాం 6 లక్షలు ఇచ్చాం ఉద్యోగాలని చెప్తారు. ఆ కనికట్టు ఆ లెక్కలన్నీ కూడా అర్థమైపోతూ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగులు ఇప్పుడు డిఎస్సీ వేస్తూ ఉన్నారు, మెగా డిఎస్సీ 1,000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. 3 నెలలు అయిపోయింది, ఎప్పటివరకు మెగా డిఎస్సీ వేయని పరిస్థితి. మెగా డిఎస్సీ కాదు కదా, చిన్న స్మాల్ డిఎస్సీ కూడా వేయని పరిస్థితి. సో ఈ వ్యవహారంలో కూడా అసంతృప్తిగా ఉన్నారు చదువుకున్న యువత, నిరుద్యోగ యువత. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఏవి? పెట్టుబడులు ఎక్కడ వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి? పరిశ్రమలు ఎక్కడ ఒకటి వస్తూ ఉన్నాయి? రావడం లేదు, అది పరిస్థితి. ఇక మూడవది, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాంగ్ విత్ అంగన్వాడీ, ఆశా అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆర్ డిసాటిస్ఫైడ్. ప్రభుత్వ ఉద్యోగులు అయితే తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణమని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్లే ఒప్పుకున్నారు 2 చేతులతో మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఓట్లేసామని, వాళ్ళకిచ్చిన ప్రధాన హామీ వారం రోజుల సిపిఎస్ రద్దు చేస్తామని.
సిపిఎస్ రద్దు 3.5 ఏళ్ళైనా కూడా దాని మాట తట్ల దాని ప్లేస్లో జీపీఎస్ అని ఆపిఎస్ ఈపిఎస్ అని చేస్తూ ఉన్నారు. చాలా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి వాళ్ళ డిఏలు కానీ వాళ్ళ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ కోవిడ్తో చనిపోయిన వాళ్ళ కనీసం మట్టి ఖర్చులు కానీ ఏది ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా లేదు. వాళ్ళు కోరుకున్న పీఆర్సీ కూడా ఇవ్వలేదు. ఒక్క అంశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ పెన్షనర్లు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎప్పుడో 15వ తేదీన పెన్షన్లు పడే పరిస్థితి. వృద్ధులే కదా వాళ్ళందరూ. హాస్పిటల్ ఖర్చులు, మెడికల్ ఖర్చులు, మందులు ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే రెగ్యులేట్ చేస్తామని హామీ ఇచ్చారో వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి. ఇక 4వ పాయింట్, ఆర్టీసీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ అగేనెస్ట్. వీళ్ళెందుకు అగేనెస్ట్? ప్రభుత్వంలో విలీనం చేశారు కదా అనొచ్చాము. ప్రభుత్వంలో విలీనం చేయకముందే మా పరిస్థితి బాగుంది, విలీనం చేశాక మా పరిస్థితి ఏమీ బాగాలేదు, రిటైర్ అయిపోతే ఆ బెనిఫిట్స్ చాలా వచ్చాయి, ఇక్కడ అవి కూడా రావడం లేదని ఆర్టీసీ ఎంప్లాయీస్ అసంతృప్తిగా ఉన్న పరిస్థితి. మరొకటి, పబ్లిక్ ఆర్ డిసాటిస్ఫైడ్ విత్ లా అండ్ ఆర్డర్. ఇది ప్రధానమైనది. ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే శాంతి భద్రతలు ఉన్నాయో వాటి పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు, తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. అర్ధరాత్రి అరెస్టులు చేస్తారు, చిన్న సోషల్ మీడియా పోస్టుకే తీసుకెళ్లి చితగొట్టేస్తారు సీఐడి వాళ్ళు. వాళ్ళు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా, పార్టీ కోసం పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దళితులపైన ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయో, మహిళలపైన ఏ విధంగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా. దిశ చట్టం అని తీసుకొచ్చారు, అది చట్టం కూడా కాలేదు, కానీ దిశ పేరుతో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ బిల్లు పెండింగ్లోనే ఉంది, కానీ దిశ పోలీస్ స్టేషన్లు అంటారు, దిశ యాప్ అంటారు. అదే పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పట్ల విశాఖలో జరిగిన ఘటనే ఉదాహరణ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన ఘటనే ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి ఏదైతే జరిగిందో అదే ఉదాహరణ. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్పుకుంటూ పోతే కో కొలలు ఉంటాయి. అది ఆ వ్యవహారం. ఇక సర్పంచెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఆర్ ఆల్సో అగేనెస్ట్ టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. సర్పంచులు, వివిధ పార్టీల సర్పంచులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఆ పంచాయతీ నిధులు ఏవైతే వస్తాయో, 15వ సంఘం ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి, అవన్నీ కూడా లాగేసుకున్నారు. రూపాయి కూడా పంచాయతీల ఖాతాల్లో ఉంచుల, పంచాయతీలో ఒక లైట్ వేయాలన్నా లేదు, ఒక చిన్న రోడ్డు వేయాలన్నా లేదు, ఇది పరిస్థితి. ఒక చిన్న బోరింగ్ పంపు వేయాలన్నా కూడా లేదు. దీంతో సర్పంచులందరూ కూడా రోడ్డు ఎక్కారు కదా, అందరికీ తెలిసిందే కదా. సో వీళ్ళైతే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇక పబ్లిక్ ఆర్ కీన్లీ వాచింగ్ ఆన్ హైక్ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ హౌసెస్, హైక్ ఆఫ్ పవర్ బిల్స్, ఆర్టీసీ ఛార్జెస్. మేము అన్ని పథకాలు ఇస్తున్నాం, అమ్మ ఒడి ఇస్తున్నాం, అవి ఇవి కాదు. ఒక చేత్తో మాకు ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు, మరొక చేత్తో మా దగ్గర పిండేస్తూ ఉన్నారని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇదే కదా ఉదాహరణ. ఏవైతే ఆస్తి పన్ను ఉంటుందో ఇంటిపైన ఎంత భారీగా పెంచేశారు, అలాగే పవర్ బిల్స్ కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెంచేశారు, 300 వచ్చేది ఇప్పుడు 1000 రూపాయలు వచ్చే పరిస్థితి. ఆర్టీసీ ఛార్జెస్ అవి కూడా పెంచేసిన పరిస్థితి. తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఛార్జీలు చూసుకుంటే అర్థమైపోతుంది, పక్కన కర్ణాటక రాష్ట్రం చూసుకుంటే అర్థమైపోతూ ఉంటుంది. సో ఇవన్నీ గమనించరలే, మనం ఏదో పథకాలు డబ్బులు వేస్తున్నాం కదా అనుకుంటే కుదరదు. ఇవి డైరెక్ట్ పబ్లిక్ని ఎఫెక్ట్ చేసేవి. ప్రతినిత్యం మనకు విద్యుత్ కావాలి, ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, అలాగే హౌస్ పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా. ఇప్పుడు ఆస్తి పన్ను పెరిగిందంటే అది అద్దెకు ఉండే వాళ్ళ మీద కూడా భారం పడుతుంది కదా. ఓనర్ ఏం చేస్తాడు, మాకు ఆస్తి పని పెరిగిందని చెప్పేసని 5000 ఉన్నటువంటి 8000 7000 చేస్తాడు. సో ఇలా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. వీటిపైన ఖచ్చితంగా ఆగ్రహంగా ఉన్నారు. అలాగే దేర్ ఈజ్ నో ప్రోగ్రెస్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బోత్ మైనర్ అండ్ మేజర్. ఆంధ్రప్రదేశ్లో మైనర్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు కానీ మేజర్వి కానీ ఏవి కూడా పూర్తి కాలేదు. ఉదాహరణకు పోలవరమే కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో 70-71% పూర్తి అయితే కనీసం 73 అంటే 2% కూడా ఇప్పటిదాకా పూర్తి చేయలే. పోలవరం భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోయింది, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటిది. సో ఇలా మైనర్ కానీ మేజర్ కానీ ఇరిగేషన్ జోలికి అయితే అసలు ఏ మాత్రం కూడా వెళ్ళలేదు వీళ్ళు అనేది. అలాగే 9వది, హౌసింగ్ ఆఫ్ పూర్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ఏదైతే ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారో, జగనన్న కాలనీలు నిర్మిస్తూ ఉన్నారో, అవన్నీ కూడా అప్ టు ద మార్క్ లేవు, ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు చేపట్టారో వాటిని ఇంతవరకు డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు. పిచ్చి మొక్కలు మెరిగిపోయి అడవులాగా తయారైపోయినాయి, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినవి కేవలం రాజకీయం వల్ల. సో ఆ పరిస్థితి. అలాగే మరొకటి, యాజ్ ఏ సీఎం హీ నెవర్ మెట్ అండ్ మెయింటైన్ రిలేషన్ విత్ పబ్లిక్ ఇన్ ఆర్డర్ టు నో దేర్ ప్రాబ్లమ్స్. ప్రతిపక్ష నేతగా ముఖ్యమైన పాయింట్ ఇది. ప్రతిపక్ష నేతగా
నిత్యం ప్రజల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలతో నేరుగా సంబంధ బాంధవ్యాలను కోల్పోయారు. కనీసం వాళ్ళు కలవడం కానీ, వాళ్ళ సమస్యలను వినడం కానీ, వాటి పరిష్కారానికి కృషి చేయడం కానీ ఏమీ లేదు. ఉంటే తాడేపల్లె ఉంటారు, ఏదైనా ప్రభుత్వ పథకం ఏదైనా ఉంటే అది 10 కిలోమీటర్లైనా సరే హెలికాప్టర్లు వెళ్తారు, కారు కాదు. మరలా ఇక్కడ కేకేస్తే అక్కడ వినిపిస్తుంది, దానికి కూడా హెలికాప్టర్. అదే పరిస్థితి, దానిపైన అయితే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని. మరొక ముఖ్యమైన అంశం, నెవర్ క్వశ్చన్డ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆన్ పోలవరం రైల్వే జోన్ బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఫర్ ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ, ఇష్యూ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్రాజెక్ట్, హైక్ ఆన్ గ్యాస్ డీజిల్ పెట్రోల్ అండ్ అదర్ ప్రామిసెస్ మేడ్ బై గవర్నమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బైఫర్గేషన్ ఆఫ్ ఏపీ. అదీ పరిస్థితి, ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ గ్యాస్ కానీ లేదంటే పెట్రోల్ కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది, వాటి పెరుగుదలకి పెరుగుతూ ఉంటే బీజేపీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, విమర్శిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడరు. సరే పెట్రోల్ డీజిల్ అవన్నీ పక్కన పెడితే పోలవరం గురించి మాట్లాడరని, రైల్వే జోన్ దాని గురించి గట్టిగా నిలదించరని, బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ వెనకబడిన ఉత్తరాంధ్రకి, వెనకబడిన రాయలసీమకి ఇవ్వాలనేది దాని గురించి అడగరు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దాని గురించి అడగరు. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ అంశంకులోనూ జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయడం లేదు, ప్రశ్నించడం లేదు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఇది కూడా వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం అనేది ఇది ఒక అంశం. అలాగే నో గవర్నమెంట్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ గవర్నమెంట్ కానీ ఏవి కూడా డెవలప్మెంట్ లేవు, పారిశ్రామిక అభివృద్ధి అనేది లేదు. ఏదో గత ప్రభుత్వాల హయాంలో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటి ప్రారంభోత్సవాలు, వాటి శంకుస్థాపనలు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఏమీ లేదు అనేది ఈ సర్వే యొక్క సారాంశం. అలాగే ఫెయిల్ టు ప్రొవైడ్ గవర్నమెంట్ జాబ్స్ యాజ్ పర్ హిజ్ ప్రామిస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పాదయాత్ర, ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా దాన్ని హామీలను నిలబెట్టుకోలేకపోయారు, ఇది కూడా వ్యతిరేకత ఉందని. అలాగే వైఎస్ఆర్సీపీ క్యాడర్ అట్ విలేజ్ లెవెల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వైఎస్ఆర్సీపీ లీడర్, వైసీపీ క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది, ఏదైతే విలేజ్ లెవెల్లో వైసీపీ లీడర్స్ పట్టించుకోకపోవడం. దాదాపుగా 10 ఏళ్ళు క్యాడర్ పనిచేస్తే వాళ్ళని పట్టించుకోకుండా ఆ వైసీపీ లీడర్ సొంత ఆస్తులు పెంచుకోవడం, సొంత వ్యాపారాలు, ఈ వ్యవహారాలు చూసుకోవడం తప్పించి క్యాడర్ని పట్టించుకోవట్లేదు. సో వైసీపీ క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది అనేది. అలాగే మినిమం నీడ్స్ సచ్ రోడ్స్, డ్రైనేజెస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ ఎట్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఈవెన్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్ రూలింగ్. ఇది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిందే, బైక్ ఉన్న ప్రతోడికి, కారు ఉన్న ప్రతోడికి, రోడ్డు మీద నడిచే ప్రతోడికి తెలిసిందే, సైకిల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే. ఎందుకంటే నడువులు నిరగొట్టుకుంటారు కాబట్టి, ఆ గోతుల్లో పడి హాస్పిటల్ పాలై పాపకు కట్లు కట్టించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసిన అంశమే. 3 ఏళ్ళైనా కూడా మినిమం ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు, ఏది డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏవి కూడా ప్రజలు ఆశించినంత మేర చేయలేకపోయింది, అదొక అంశం. అలాగే ఫెయిల్ టు ప్రొవైడ్ క్యాపిటల్స్ బై ద గవర్నమెంట్, 100% ఫెయిల్డ్ ఇన్ ద క్యాపిటల్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్కి 1 రాజధాని, 3 రాజధానుల, 30 రాజధానుల ఏది కూడా క్లారిటీ లేదు. ఒక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా, ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ఇది వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది, 100% ఫెయిల్ అయిపోయింది రాజధాని అంశంలో. అది 1 రాజధాని కావచ్చు, 3 రాజధానులు కావచ్చు, ఏది చేయలేకపోయారు కదా. సో అది ఒకటి ముఖ్యమైన అంశం. అలాగే ల్యాండ్ గార్బేజ్ అండ్ ఆక్యుపేషన్స్ ఆర్ మోర్ ఇన్ సిటీ, టౌన్, విలేజ్ లెవెల్స్, అది ఈ ఆక్రమణలు, ఇవి ఈ అంశాలపైన కూడా అసంతృప్తిగా ఉన్నారనేది. సమ్ క్యాస్టర్స్ ఆర్ దేర్ వెల్ఫేర్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఇన్ ద గవర్నమెంట్. కొన్ని కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించింది, దీని పట్ల కూడా ఆయా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి అనేది కూడా. అలాగే ద పర్ఫార్మెన్స్ అండ్ దేర్ బిహేవియర్ ఆఫ్ సమ్ మినిస్టర్స్ ఇన్ పబ్లిక్ విల్ బ్యాడ్లీ డ్యామేజ్ వైఎస్ఆర్సీపీ. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళ పనితీరు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ వైసీపీని చాలా డ్యామేజ్ చేసింది. ఉదాహరణకి అందరికీ తెలిసింది ఎవరు బూతులు మాట్లాడతారు, మాజీ మంత్రి కొడాల నాని గారు కానీ, ప్రస్తుత మంత్రి రోజా గారు కానీ, పేరి నాని కానీ, చాలామంది చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు, విజయసాయిరెడ్డి గారి ట్వీట్లు కానీ, ఇలా ఏదైతే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళ పనితీరు, ఇదంతా కూడా వైసీపీకి ఒక చెడ్డ పేద ప్రజల్లో తీసుకొచ్చింది బ్యాడ్ ఇమేజ్ అనేది. అలాగే డైవర్షన్ పాలిటిక్స్ ప్లేయిడ్ బై సీఎం విల్ నాట్ వర్కౌట్ దిస్ టైమ్ యాజ్ కంపేర్డ్ టు 2009 ఎలక్షన్. ఏదైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ మైండ్ గేమ్ ఆడారో అవి ఈసారి వర్కౌట్ కావు,
ఆ మైండ్ గేము, ఆ డైవర్షన్ పాలిటిక్స్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకుని ప్రజలకు కూడా అర్థం చేసుకున్నారు అనేది ఈ సర్వే యొక్క సారాంశం. మరొకటి, పోలరైజేషన్ టువర్డ్స్ అపోజిషన్ పార్టీస్ ఇన్ సమ్ క్యాస్టెస్ లైక్ బ్రాహ్మిన్, వైశ్య, కాపు, కమ్మ, క్షత్రియ, వెలమ, ముస్లిం, గౌడ, గవర, పద్మశాలి, ఎస్సీఎస్ ఇన్ వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎట్సెట్రా. అది పరిస్థితి. చాలా వరకు కూడా బ్రాహ్మిన్, వైశ్య, కాపు, కమ్మ, క్షత్రియ, ముస్లిం, గౌడ, గవర, పద్మశాలి ఈ ఓటర్లందరూ కూడా ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తూ ఉన్నారు అనేది కూడా. మరొక ముఖ్యమైన అంశం, ల్యాండ్ అండ్ లిక్కర్ పాలసీ విల్ డెఫినెట్లీ డ్యామేజ్ వైఎస్ఆర్సీపీ 2024. ఏదైతే ఇసుక విధానం ఉందో, ఇసుక విధానాన్ని 4-5 సార్లు మార్చారు, బహుశా 6-8 సార్లు మార్చి ఉంటారు. అలా ఇసుక విధానాన్ని మార్చిన ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు 100,000 మంది కేవలం ఇసుక విధానాలు ఎన్నిసార్లు మార్చడం వల్ల. ఇసుక రేటు పెరిగిపోయింది అంటే గత ప్రభుత్వాల హయాంలో ఉచితంగా వచ్చింది, గత ప్రభుత్వంలో ట్రక్కు 4,000 టన్ను వచ్చింది, ఇప్పుడు 30,000-40,000 పెడుతున్న పరిస్థితి. సో ఇది ఖచ్చితంగా డ్యామేజ్ చేసే అంశం వైఎస్ఆర్సీపీని ఇసుక విధానం. మరలా తీసుకెళ్లే ఆంధ్రప్రదేశ్ ఇసుక అంతా కూడా గుంపగత్తగా ఒకే సంస్థకు అప్పచెప్పారు. జీపీ వెంచర్స్ సంథింగ్ ఏదో ఉంది జేపీను, అది పరిస్థితి. అలాగే మద్యం గురితే చెప్పాల్సిన పనే లేదు. మద్యం వెనకాల ఉంది ప్రభుత్వ పెద్దలైనది అందరికీ తెలిసిందే. నాసిరకం మద్యం, 10 రూపాయలు విలువ చేయని మద్యం ఏ విధంగా 250-300 అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికీ డిజిటల్ లావాదేవీలు ప్రభుత్వ వైన్స్లో లేవో, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఈ విధంగా మద్యానికి గేట్లు ఎత్తేయడాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది ఇసుక మద్యం ఖచ్చితంగా డ్యామేజ్ చేసే అంశమే అనేది. అలాగే డ్యూ టు రీజనల్ ఇన్ఛార్జెస్ ఫర్ ద 3 రీజియన్స్ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్టలాంధ్ర అపాయింటెడ్ బై సీఎం బ్యాడ్లీ డ్యామేజెస్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఇమేజ్ ఇన్ ద రెస్పెక్టివ్ సెగ్మెంట్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు రైజ్ దేర్ వాయిస్ టు అడ్రస్ ద పబ్లిక్ డ్యూ టు ఇన్ఛార్జెస్. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సామాజిక వర్గం వాళ్ళనే, అంటే పదవులు మాత్రమే ఇస్తారు, మేము ఎస్సీలకు ఇచ్చామంటారు, బీసీలకు ఇచ్చామంటారు, ఎస్టీలకు ఇచ్చామంటారు, ఇదిగో కాపులకు ఇచ్చామంటారు, పదవులు మాత్రమే వీళ్ళకి ఇస్తారు. పవర్ అంతా కూడా, పవర్ ఇంపార్టెంట్, పవర్ ఇవ్వాలి ఆయా సామాజిక వర్గాలను ఉద్ధరించాలంటే. పదవి ఇస్తే ఏం సరిపోద్ది? నువ్వు పదవిచ్చి నిన్ను నెత్తిపైన పవర్ ఎవరికో ఇచ్చేస్తే నెత్తిపైనుంచి ముట్టుకెళ్ళేస్తూ ఉంటే ఏంటి ఉపయోగం? అదే పరిస్థితి రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, కోస్టలాంధ్రకి. జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఇన్ఛార్జీలు నియమించారు. వీళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలు గొంతెత్తితే ఒక ముట్టుగా వేస్తారు, ఎంపీ గొంతెత్తితే ఒక ముట్టుగా వేస్తారు, ప్రజా సమస్యలు గొంతు విప్పాలన్నా కూడా వీళ్ళ వల్ల కావట్లా. సో ఇది కూడా వైఎస్ఆర్సీపీని చాలా డ్యామేజ్ చేసిన అంశం అనేది, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక చివరిగా, అపాయింటెడ్ ఆఫ్ చైర్మన్స్ ఫర్ డిఫరెంట్ క్యాస్టెస్ వితౌట్ పవర్స్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ విల్ గివ్ నెగటివ్ ఇంపాక్ట్, ఇట్ ఈజ్ ఓన్లీ టు సాటిస్ఫై ద ఈగో ఆఫ్ ద లీడర్స్ ఓన్లీ, బట్ నో యూజ్ ఫర్ దోస్ క్యాస్టెస్ అండర్ ద వేరియస్ కార్పొరేషన్స్. మేము కులాల వారీగా ఇదిగో 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, ఎవ్వరు చేయలేదు అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఉపయోగం ఏంటి? కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏదైతే నాయకులు కొంత మాకు పదవులు కావాలని చెప్పేసి వెంపర్లాడుతున్నారో వాళ్ళకి పదవులు దక్కినాయి అంతే. ఆ కులాలకి ఫండ్స్ లేవు, నిధులు లేవు, కనీసం ఈ కార్పొరేషన్లకి అద్దెభవనాలు నడుస్తూ ఉన్నాయి, రెంట్ కూడా కట్టే పరిస్థితి లేదు, కొన్ని చోట్ల కనీసం కుర్చీ లేదు చైర్మన్కి. ఇది పరిస్థితి. కేవలం ఇది రాజకీయం కోసం చేసిన అంశమే, ఇది కూడా డ్యామేజ్ చేసే అంశమే అనేది. అలాగే గ్రూప్ పాలిటిక్స్ స్టార్టెడ్ ఇన్ వేరియస్ ఎమ్మెల్యే సెగ్మెంట్స్, ఏదైతే నియోజకవర్గాల్లో గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయో అది కూడా వైసీపీని డ్యామేజ్ చేస్తోంది అని. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, సెమీ అర్బన్ ఓటర్స్ ఆర్ డిసాటిస్ఫైడ్ విత్ వైఎస్ఆర్సీపీ. కార్పొరేషన్లో ఉన్న ప్రజలు కానీ, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు కానీ, అలాగే సెమీ అర్బన్ ఓటర్స్, పట్టణ ప్రాంతాల్లోని ఓటర్స్ కానీ చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది పరిస్థితి. నువ్వు ముందుగా చెప్పావు కదా, ఏవో 4 పథకాలు ఇచ్చి ఆ విధంగా డబ్బులు పిండేసి చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను వేసేసి వసూలు చేస్తూ ఉన్నారు. దానికి వసూలు చేస్తున్నట్లు కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో ఈ అర్బన్ ఓటర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ మీద అసంతృప్తిగా ఉన్నట్లుగా సర్వే సంస్థ, తెలుగు వారే సర్వే సంస్థ వారు మనకి పంపించడం అయితే జరిగింది. అంటే చాలా కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరగడానికి, కానీ వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే ఇక్కడ మనం వివరించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ప్రస్తావించిన అంశాలు కూడా ఉన్నాయి. విద్య, మేము 4-7 అని చెప్తా ఉన్నారు కానీ ఆ పరిస్థితి లేదు. స్కూళ్లను మెర్జ్ చేయడం కానీ, కనీసం ఉపాధ్యాయులకి వాళ్ళకి అవగాహన లేక ఇంగ్లీష్ బోధన తీసుకొచ్చారు, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి కదా, ట్రైనింగ్ లేకుండా బలవంతంగా రుద్దడం, ఇవన్నీ కూడా కోర్టు ముట్టుగాయలు కావచ్చు.
ప్రతిపక్ష పార్టీలపైన కేసులు కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతని కేవలం 3.5 నెలల్లోనే మూట గట్టుకుంది అనేదైతే ఈ సర్వే యొక్క సారాంశం. చూద్దాం ఏం జరుగుతుందో. మరి 1.5 సంవత్సరం ఉంది కాబట్టి ఈ వ్యతిరేకతను పోగొట్టుకుంటారా, మరింత పెంచుకుంటారా అన్నదైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యానికి పతనం మంచుగా వెళ్ళడానికి గల కారణాలు ఏవైతే ఒక సర్వే సంస్థ వివరించిందో దానిపైన మీ అభిప్రాయాన్ని కూడా కంప్యూటర్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.